మన లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి చెప్పుకోవడానికి, జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చిన వ్యక్తి. ఒక తరం పెద్దవాళ్ళు కూడా ఆయన ఇచ్చిన పిలుపు ఏంటంటే, ఒక పూట భోజనం మా చాలామంది పెద్దలు 60 ఏళ్ళు ఉండే వాళ్ళందరూ కూడా ఆ యుద్ధం జరిగిన సమయంలో ఒక పూట భోజనం మానేస్తే మీరు మన సైనికులకు అందుద్ది అనే ఒక నినాదం. చాలామంది వాడి జీవితకాలం భోజనం మానేస్తారు, ఒక పూట వారానికి ఒక రోజు భోజనం మానేయమని చెప్పి. అలాంటి ప్రేరణ గల గొప్ప నాయకుడు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఒక చిన్నపాటి యాక్సిడెంట్ అయితే ఆయన మొత్తం వదిలేసి వచ్చిన, అంటే ప్రభుత్వ వాహనం కూడా వదిలేసి ఆయన బస్సులో వెళ్ళిపోయిన మహానుభావుడు. వాళ్ళందరి ప్రేరణతోటి వచ్చే తరాలకి విలువలతో కూడిన రాజకీయం అందించాలి, ఒక ప్రాగ్మాటిక్ పాలిటిక్స్ చేయాలి. కలుషితం అయిపోయిన రాజకీయాల్లో నుంచి ఒక బురదలోంచి ఒక కమలం ఎలా పుడుతుందో, ఈ కలుషితమైన రాజకీయాల్లో నుంచి జనసేన అనే కమలం కూడా బయటికి రావాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను, ప్రయత్నం చేస్తున్నాం. మట్టి పడద్దని మాకు తెలుసు రాజకీయాల్లో, కానీ వీరి ప్రేరణ తీసుకొని ప్రజల కోసం మేము ముందుకెళ్తున్న ఈ తరుణంలో అందరి ఆశీర్వాదాలు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ